हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एलाई अंदर बहुत मनस्फूर्ति को वीडियो वरलक्ष्मी व्रतम चुस्कने मन चेति की तोरा एला कट्टुकोवाली, तोरा एला सिद्धम चुस्काली, तोरा एन्नि मुल्लु वेयाली, वीटन्निंटि गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदामंडी। वीडियो चूसे मुंदुगा मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट अंडी, మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతంలో భాగంగా మనం చేతికి తోరణి ధరిస్తూ ఉంటాము. ఈ సాంప్రదాయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. ఇంతకీ ఈ తోరణిని ఎందుకు కట్టుకుంటారు, దీన్ని ఎలా కట్టుకోవాలో ముందుగా తెలుసుకుందామండి. ఈ తోరణిని ఎందుకు కట్టుకుంటామంటే అమ్మవారి అనుగ్రహం మన వెంటనే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే ఈ తోరణండి. ఇలా తోరణం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండగకి దారి తీసిందని మనం నమ్ముతూ ఉంటాము. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరణాలైనా మనం సిద్ధం చేసుకోవాలండి. 3 తోరణాలు ఎందుకంటే వీటిలో ఒకటి అమ్మవారికి పెట్టడానికి, ఒకటి మనం కట్టుకునే దానికి, ఒకటి ముత్తైదువులకు ఇవ్వడానికి. ఈ విధంగా సిద్ధం చేసే తోరణాలని నవసూత్రం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఆ పేరును బట్టే మనకి తెలుస్తుంది కదా. ఇందులో 9 దారాలు వేసుకోవాలి, అంటే 9 లైన్లు వేసుకోవాలి, 9 ముడులు వేసుకోవాలని మనం అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదండి, నవగ్రహాలని, నవరత్నాలని, నవనాడులని, నవగ్రంథులని కూడా సూచిస్తూ ఉంటాయి. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ మనకి సిద్ధిస్తాయని మనం నమ్ముతూ ఉంటాము. నవసూత్రం అనే పిలవబడే ఈ తోరణిని మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఒక తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఆ తెల్లటి దారాన్ని 9 పోగులు వేసుకోవాలి. 9 పోగులు వేసుకున్న తర్వాత మనము పసుపు నీటిని కలిపి ఒక గిన్నెలో సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఆ పసుపుని ఈ విధంగా మనము 9 పోగులు వేసిన తెల్ల దారానికి పసుపు రంగు వచ్చేలాగా నీటిగా మనము ఈ విధంగా మనం తోరణిని సిద్ధం చేసుకోవాలండి. ఈ దారంలో మనకి ఎక్కడా కూడా తెలుపు రంగు అనేది కనిపించకుండా నీటిగా పసుపుతో మనము ఈ దారానికి నీటిగా పూసుకోవాలి. ఈ విధంగా మనం సిద్ధం చేసుకున్న దారానికి 9 పోగులు తీసుకున్నాము కాబట్టి 9 ముడులు అనేది వేసుకోవాలండి. పసుపు రాసిన దారానికి మనం 9 చోట్ల ముడులు వేసుకోవాలి కాబట్టి ముందుగా 9 చోట్ల మనము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. 9 చోట్ల మనం ఎక్కడైతే కుంకుమ పెట్టామో అదే ప్లేస్ లో మనము పూలు కాని, మామిడి ఆకులు కాని, తమలపాకులు కాని, మర్మం కాని పెట్టి చక్కగా ముళ్ళు అనేది వేసుకోవాలండి. కనీసం 5 చోట్లైనా కాని మనం పూలను పెట్టి ముళ్ళు వేసుకోవాలి. మిగతా చోట్ల మామూలుగా ముడులు వేసినా కూడా సరిపోతుందండి. కనీసం 5 చోట్లు మాత్రం తప్పకుండా మనకి పూలు అనేవి ఉండాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తోరణాలను అమ్మవారి ముందు ఉంచి మనం తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలండి. ఈ తోర గ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. గ్రంథి అంటే ముడి అని మనందరికీ తెలిసినదే కదండి. తోరంలోని ఒక్కో ముడిని మనము అక్షింతలతో కాని, పూలతో కాని పూజించటమే ఈ తోర గ్రంథి పూజ. ఇందులోనూ ఒక్కో ముడిని పూజిస్తూ మనం ఒక్కో మంత్రాన్ని చదవాలండి. తోరంలోని 9 ముడులని మనం చక్కగా పూజ అనేది చేసుకోవాలి. తోరంలోని మొదటి ముడిమైన మనం అక్షింతలు కాని, పూలు కాని వేస్తూ ఓం కమలాయై నమః అని చదవాలండి. తోరంలోని మొదటి ముడిమైన వేసి ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి అని చదవాలి. రెండవ ముడిపై వేస్తూ ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి అని చదవాలి. మూడవ ముడిపైన వేస్తూ ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. నాలుగవ ముడిపై వేస్తూ ఓం విశ్వజనన్యై నమః అని చతుర్థ గ్రంథిం పూజయామి అని చదవాలండి. అదేవిధంగా 5వ ముడిపై వేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మియై నమః పంచమ గ్రంథిం పూజయామి అని చదవాలి. అదేవిధంగా 6వ గ్రంథిపై వేస్తూ ఓం క్షీరాబ్ది తనయాయై నమః అని షష్ఠి గ్రంథిం పూజయామి అని చదవాలండి. అదేవిధంగా 7వ ముడిపై వేస్తూ ఓం విశ్వసాక్షియై నమః అని సప్తమ గ్రంథిం పూజయామి అని చదువుకోవాలి. అదేవిధంగా 8వ ముడిపై వేస్తూ ఓం చంద్ర సహోదర్యై నమః అని అష్టమ గ్రంథిం పూజయామి అని చదవాలి. అదేవిధంగా 9వ గ్రంథిపై వేస్తూ
ఓం హరి వల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి అని చక్కగా మనం 9 ముడులకి పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనము తోర గ్రంథి పూజ ముగిసిన తర్వాత తోర గ్రంథి పూజ చేసుకున్న తర్వాత కుడి చేతికి మనం ఈ విధంగా తోరం అనేది కట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవాలండి. మనలో చాలా మంది ఈ విధంగా తోరాన్ని చేతికి కట్టుకున్న తర్వాత పూజ ముగిసిన వెంటనే తీసివేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదండి. తోరాన్ని కనీసం ఒక్క రాత్రి అయినా ఒక పగలైనా ఉంచుకోవాలని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అలా ధరించే తోరం సంతోషాన్ని, సంపదని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని మనం చెబుతూ ఉంటారు. అందుకోసం తప్పకుండా మీరు కూడా ఈ విధంగా తోరాన్ని సిద్ధం చేసుకొని, తోరగ్రంథి పూజ చేసుకొని, చేతికి కుడి చేతికి కట్టుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.